అరే ఏందన్నా ఇటువంటి పాల్తో హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంది? అరే ఓ రూమ్ నెంబర్ 12 అడబ్బే. ఇదే సార్. నేను సామాన్ తీసుకొని వస్తా. చల్ చల్. అరే థూ ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది. ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావనా? నడువానా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటిఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏవన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడురా నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నని ఏడిపించిన ఆ లింగంగాడి పని పట్టు అని. అయితే చెప్పే ఉంటాడు. కేల్కటం రే సమల్ చూసండి రా ఇది నీకు మంచి జగరా బాయ్. అలాగ ఇంత చిన్న రూమ్ నీకే సరిపోదా? పచ్చగడింది కానా? అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా. అరే దిగరా బాయ్ దిగు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్? ఇఫ్ యు డు లైక్ దిస్ ఐ విల్ కంప్లైంట్ హైయర్ అథారిటీ. అరే కంప్లైంట్ ఇస్తా. అరే ఏటిఎం సీదా దని నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో రా తమ్ముడు. ఆ నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సంవత్సరాలే అనా? దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాం బే. ఎందుకురా, 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. ఏంటిది? చాక్లెట్ అండి. ఆ తింటే లావు అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. తిని. అరే నువ్వు ఎంత తినాలి స్వామి? మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? చిచ్చి, కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్ట్ బే. పల్ల 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 దా కూర్చో కూర్చో. ఏయ్ ఒది 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 రా స్వామి. నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయి తప్ప, వేసుకుంటే జారిపోద్ది. మూమెంట్ ఇస్ కాల్డ్ హైపర్ ఎక్స్టెన్షన్ అండ్ దిస్ ఇస్ ఫ్లెక్స్. నౌ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 మూమెంట్స్ యూ కెన్ వేవ్ యువర్ హ్యాండ్ టు సంబడి లైక్ దిస్. ఓకే, బిలో ద రిస్ట్ వి హావ్ ద పామ్. స్వామి ప్లీజ్. నేను విన్నీవన్ సార్, ఫస్ట్ టైం ఎగ్జామ్ లో సెకండ్ వచ్చాను. ఫస్ట్ వచ్చాం, ఎలా అడగమే? ఈ ఇయర్స్ కలిసి తినే తినా. సో నౌ యు నో వాట్ ఇస్ అ హైపర్ ఎక్స్టెన్షన్ మూమెంట్. నౌ ద 8 bones ఇన్ ద రిస్ట్ ఆర్ వి క్లియర్ సోఫా? ఎనీ క్వశ్చన్స్? ఎస్ మిస్టర్ లింగం. నిన్న మనం క్వశ్చన్ అడిగాం, దానికి ఇంతలో సమాధానం లేదు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎంకిస్ మ్యారేజ్, సుబ్బిస్ డెత్ యానివర్సరీ. వాట్? ఇంగ్లీష్లో మాట్లాడమంటావు, మాట్లాడితే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఎంకి పెళ్ళి, సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయే వాళ్ళ చేత ఫామ్ ఫిల్అప్ చేయాలని రూల్ పెట్టారు కదా, నాకు అంత అవసరం అని. జస్ట్ గెట్ అవుట్. ఎందుకు గెట్ అవుట్ అండి? ఏం స్వామి నుదు. ప్లీజ్ గెట్ అవుట్. ఏమంటో, మనం టాప్ లో వచ్చాం, పైగా ఫీజు కూడా కట్టాం, ఎందుకు వెళ్ళాలి? నుదును. ఆల్రైట్ ఫైన్. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్ అంత సీన్ చేయదు, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్ ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్. సరే సరే వెళ్తాను. నా గురించి వేణుకు పరిశీలన చేస్తావు, నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు. స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు, సరేనా? సారీ పిల్ల. ఇంకా మాయా, ఎందుకు టెన్షన్ పడతావు? ఇదో ఈ పప్పులు తిని బెల్లమ్మకు నోట్ వేసుకో, పైచి ఇరుగుపోద్ది. ఏం మాయా బిగిసిపోయావు, నమ్మకం లేదా? గెట్ అవుట్. వద్దా? సరే. రే ఏటిఎం, ఇప్పుడే ఆ లింగం గారి ఫ్యూజ్ లాగేశా. ఆ బీపీ గారికి ఎక్కడో కాలింది, దాంతో మనల్ని క్లాస్ లోంచి గెట్ అవుట్ అన్నాడు, బయటకు వచ్చేసాం. దెబ్బ మొహం బాడిపోయిందిరా లింగమాయికి. ఎందుకు అరుస్తున్నా? ఆ లింగం గారు లేడు, అదే డాక్టర్ రామలింగేశ్వరరావు, బయటకు పోమన్నాడు. ఏంలే, మనం క్లాస్లో టాప్ వచ్చాం కదా, కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు. అబ్బా గోటం గారు. ఎందుకు అస్తమానం ఆయన్ని మర్యాద లేకుండా మాట్లాడతావు? ఆయన ఈ కాలేజ్ మొత్తానికి హెడ్ తెలుసా? హెడ్డా కాదు గుడ్డా. బలెవరే మీరు? వీడు వీడు కూతురు పెద్ద న్యూసెన్స్ అని బాబు. దొరకాలి చెప్తాను. మధ్యలో ఆయన కూతురు ఏం చేసింది? ఏం చేసిందా? చాలా బ్యాడ్ చేసిందండి. చిన్న హెల్ప్ చేయవని రిక్వెస్ట్ చేశానండి. మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చెప్పేసింది. ఆ లింగం గడు నా ముందే మా అమ్మ నాన్న అవమానించాడండి. ఫస్ట్ టైం అండి మా నాన్న కళ్ళలో నీళ్లు చూశాను. వీడిని విడిచిపెట్టినాం. ఏంటండి మీరు టెన్షన్ అయిపోతారండి? మీరు కూల్గా ఉండండి, వెళ్ళి పని చూసుకోండి. హలో, అరే లైన్లో ఉన్నావా? మన ఫ్రెండ్ రా సనైట అని. అలాంటిదేం లేదు రే, ఆ లింగడి పని అప్పుడేమైందిరా, వాడి ఇంకా ముందుంది, వాడికి ఇస్తాగా స్టెప్ బై స్టెప్. సుచే సుచే, నిన్నే నేను చెప్పింది చేసావు, చెప్పా?
నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీట్హార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతురుని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురుడికి మొగుళ్ళు రారా? నీకు దెబ్బలు తగిలాయంట్రా? నేనే కొట్టాను. టాస్క్ ఫోర్స్ అని చెప్పకుండా చేసేసుకున్నారు, అందుకే కొట్టాను. నాకు మాత్రం ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యాపారం? వ్యాపారం అదే కాలేజ్ స్టూడెంట్స్ కి గంజాయి అవన్నీ అమ్ముతున్నావంటగా. అలా కాదు కానీ, ఇంకో మాట చెప్పు. నా కూతురు ఎందుకు గడిపిస్తున్నారా అని కొట్టు, కాలో చేయి తీస్తే చంటిగాడే అనుకోడు. అబద్ధాలు మాత్రం ఆడుకో. నువ్వు చాలా సిన్సియర్ అని చాలా గొప్ప మా నాన్నకి చెప్తుండేవాడు. నువ్వు రావడం సిటీకి అదృష్టం అని పేపర్లు రాశాయి. మీరు అనుకున్నంత మంచోడే కాదు వీడు. పైకి కనిపించాడు కానీ ఉసామా బిల్ అడిన వీడు. అయితే ఏంటి, సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ మా నాన్నని కుట్టి నీ చెయ్యి కమిషనర్ కాకపోతే నరకది నీ పాట. 100 మంది పోలీసులు తీసుకొచ్చి కొట్టుకుంటూ రోడ్డు అంటారు. నువ్వు అనుకుంటున్నా పెద్ద మ్యాటర్ కాదు, అదే రోడ్డు నేను ల్యాక్ కొట్టాననుకో అది అవుతుంది మ్యాటర్. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు చూచుకొని నడవలను. హలో హీరో హోండా గారు, మీ ఆవిడ కొంచెం చీర పైకెత్తమనండి, కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడు. అపార్థం చేసుకోకండి అమ్మా, ఆ చక్రంలో మీ చీర పడేలా ఉంది, కొంచెం సర్దుకోండి. నమస్కారం సార్. నమస్తే, ఎవరా నువ్వు? వెంకటస్వామి గారు అబ్బాయినండి. ఏ వెంకటస్వామి? అదే సార్, హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి. ఒరే నిన్ను మంకీ క్యాబ్ వేసుకుని కనిపించమన్నాను కదూ. కనబడదనుకున్నాను సార్, మీరు బిజీగా ఉంటారేమోనని. ఏం బిజీ? ఆ బిజీ కనపడదా చెప్పిన తర్వాత. ఏం చేస్తున్నావు ఇక్కడ? బస్ కోసం సార్. బస్ స్టేషన్ ఇది కాదురా, అది బస్ స్టేషన్. మళ్ళీ ఎప్పుడు కనిపించమంటారండి? మళ్ళీ ఎప్పుడు కనపడు, మళ్ళీ ఎప్పుడు కనపడు, పోయా నీకు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. తింగనాలు మీ మామేంట్రా బాబు ముసలోడు అనుకున్నాను, ఎంగుగా నీకే బామర్తిలా ఉన్నాడు. హలో, నేను యాదవ్ను మాట్లాడుతున్నాను సార్. ఏం సార్ మా తమ్ముని లోపలేసారంట? మనుషులు కాలు తీసేస్తారా మీరు? లోపలేకుండా ఏం చేయాలి? కాలు లేని సార్, అవసరం పడితే మనిషిని మీదికే లేపేస్తాం. మీ అవసరం మాకు పడుతుంది, మా అవసరం మీకు పడుతుంది, సూచిస్తూ ఉన్నట్టు ఉండాలి సార్. మీరు మాకు సాయం చేయాలి, మేము మీకు సాయం చేస్తాం సార్. మా పోరగాళ్ళు నా దగ్గర ఉంటే మీకు ఏ పనైనా చేసి పెడతాను సార్. సాయం చేస్తారు? చేస్తాను సార్. ఒక్కడిది కాళ్ళు తీయాలి. ఎవరిది సార్? చంటే 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 చంటన్. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు, ఎయ్యరా. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి ముందే తినిచొస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారా డాక్టర్ పిల్ల? దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు, చెక్కిడాలైనా తింటావా? మా తిండి నువ్వేం తినిచొస్తావులే, ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగా ఉన్నాడు.
కాఫీ నా దాగురా అయినా మా కాఫీ అందా తాగుతా తాగుతా నీ కాఫీయే తాగుతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి